హే గాయ్స్, ఈ వీడియోలో నేను వెతికిన రాజరాజ చోళ సమాధిని మీకు చూపించబోతున్నాను. ఆయన సమాధి ఉదయలూరు అనే ఒక చిన్న గ్రామంలో ఉందని చెప్పారు. ఇక్కడే ఆయన్ని పాతిపెట్టినట్టు లేదా దహనం చేసినట్లు రూమర్స్ వచ్చాయి. నేను ఈ ప్లేస్కి వచ్చినప్పుడు దాదాపు 2 అడుగుల ఎత్తుగా ఉన్న ఒక లింగాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంకా ఈ పూజారి ఈ లింగం యొక్క మిగతా స్ట్రక్చర్ 14 అడుగులు భూమి లోపల పాతిపెట్టబడిందని నాకు చెప్పాడు. ఇది కేవలం 1.5 అడుగుల డయామీటర్తో ఉన్న ఒక సాధారణమైన లింగం. అతను ఈ లింగాన్ని రాజరాజ చోళ సమాధి అని చెప్పాడు. రాజరాజ చోళ ఎలా చనిపోయారో తెలుసా అని నేను ఇవన్నీ అడిగాను. అందుకు రాజరాజ చోళుడు వయసవ్వడంతో సహజంగా చనిపోయారని, ఇంకా ఇక్కడే ఆయన్ని దహనం చేశారని చెప్పారు. ఒక గొప్ప రాజుకి ఇంత చిన్న సమాధి ఎందుకుంటుంది? చూడండి, ఇక్కడ ఏ ఒక్క రాతి శాసనాలు లేవు. అంతెందుకు ఈ లింగం చుట్టూ ఏ శిల్పం కూడా లేదనే దాన్ని మీరు క్లియర్గా చూడవచ్చు. బాగా గుర్తుంచుకోండి, రాజరాజ చోళుడు ఇండియాలోనే చాలా పెద్ద గుడిని కట్టిన ఒక గొప్ప రాజు. ఈ గుడిని ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్గా మార్చారు, అంటే ప్రపంచ వారసత్వ స్థలంగా మార్చారు. అంతేకాక ఆయన సాధించిన విషయాల గురించి, ఆయన గురించి ఇంకా చాలా విషయాలను చాలా గుడులలో గోడల మీద చెక్కారు. సో నేను ఈ పూజారిని ఇది నిజంగానే రాజరాజ చోళరాజుని సమాధి అని ప్రూవ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అని అడిగాను. అందుకు ఆయన ఇక్కడ ఒక స్తంభం ఉండేదని, అది 2 మైళ్ళ దూరంలో ఉన్న పాల్కులత్ అమ్మన్ గుడికి దానం చేశారని చెప్పారు. ఆ స్తంభాల్లో రాజరాజ చోళరాజు ఇక్కడే చనిపోయారని ప్రూవ్ చేయడానికి రాతి శాసనాలు ఉన్నాయని ఈ పూజారి చెప్పారు. సో నేను ఆ స్తంభాల్లో ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ఆ గుడికి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. నేను ఆ గుడికి వెళ్ళిన వెంటనే స్ట్రైట్గా ఆ స్తంభం దగ్గరకు వెళ్ళాను. ఈ స్తంభంలో రాజరాజ అనే పదముంది కాబట్టి ఇది ఖచ్చితంగా రాజుకు సంబంధించింది అనుకుంటా. కానీ ఈ రాతి శాసనం ఏం చెప్తుందో అని నేను క్లియర్గా అర్థం చేసుకోలేకపోయాను. సో నేను వాటన్నిటినీ చాలా యాంగిల్స్లో ఫొటోస్ తీసి అదేలాగా చాలా పదాలను స్క్రాచ్ ప్యాడ్లో కాపీ చేసుకున్నాను. తరువాత నేను ఒక ఎపిగ్రాఫిస్ట్, అంటే రాతి చక్రాల నిపుణిని కలిశాను. వాళ్ళైతేనే ఇందులో ఏం రాశారు అని ఎగ్జాక్ట్గా చెప్పగలరు. ఎపిగ్రాఫిస్ట్ ఇచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ని నేను ఇంకొక ఎక్స్పర్ట్ని అడిగి 1-2 సార్లు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అని చెక్ చేసుకున్నాను. ఈ శాసనం ఏం చెప్తుందంటే, రాజరాజ చోళుని కోటని 4 మళ్ళీ కొత్తగా కట్టారని చెప్తుంది. ఆ 4 ఎవరని, ఇంకా వాళ్ల పేర్లని ఈ స్తంభం మీద ఉన్న శాసనాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. ఈ శాసనంలో రాజరాజ చోళ రాజుని చావు గురించో లేదా ఆయన సమాధి గురించో ఏ ఒక ఇన్ఫర్మేషన్స్ లేవు. అయితే బహుశా ఈ లింగం ఉన్న ప్లేస్ రాజరాజ చోళుడి సమాధి కాదు, ఎందుకంటే అలా చెప్పడానికి ఎలాంటి ఆధారాలు ఇక్కడ లేవు. దీన్ని చూస్తుంటే రాజరాజ చోళరాజుకి నిజంగా ఏమైందని అండ్ ఆయన ఎలా చనిపోయారని ఇలాంటి క్వశ్చన్స్ నాకు చాలా వస్తున్నాయి. ఈయన దహన కార్యాలు ఎక్కడ జరిగాయి? మీరే ఒక క్షణం ఆలోచించండి. రాజరాజ చోళుడు సాధించిన విజయాల గురించి 100,000 శాసనాలు ఉన్నాయి. ఆయన ఎలా మిగతా దేశాలను గెలిచాడు, ఆయన ఎలా పెద్ద గుడులను కట్టాడు, ఇంకా ఆయన ఎప్పుడు పుట్టారని కూడా శాసనాలు ఉన్నాయి. కానీ ఆయన ఎప్పుడు ఎలా చనిపోయారు, ఎక్కడ పాతిపెట్టారు, ఎక్కడ దహనం చేశారనే దానిపై ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ లేవు. దీన్ని కనిపెట్టడానికి నేను మళ్ళీ తంజావూరుకి వెళ్ళి ఆయన మరణం గురించి తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాను. కొంతమంది ఎక్స్పర్ట్స్కి నేను కాంటాక్ట్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక రాజు ఎలా చనిపోయారని ఏ ఒక్క రికార్డ్స్ లేకుంటే దానికి ఒకే ఒక కారణం ఉంటుంది. ఆ రాజు యొక్క చావు న్యాచురల్ డెత్ కాకుండా ఉంటుంది. ఒకవేళ రాజుని చంపితే లేదా ఆత్మహత్య చేసుకుంటే గానీ పాతకాలపు వాళ్ళు దాన్ని రికార్డ్ చేసి ఉండరు. రాజరాజ చోళుని మరణం ఎవరికైనా తెలుసా అని అడగడానికి నేను తంజావూరులో ఉన్న గ్రామస్తులతో మాట్లాడాను. అక్కడ ఉన్న అందరూ ఒకే కథను చెప్పారు. అదేంటంటే, శ్రీలంకకు చెందిన ఒక స్త్రీ రాజరాజ చోళుని హత్య చేసిందని చెప్తున్నారు. ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది. సరే, ఈ పెద్దయిన చెప్పేది విందాం. ఉడల్ వ్యాధి ఇలానే ఇருంది, పల వ్యాధి ఇరుంది, కష్టపడల அவன் கொலை செய்யப்பட்டான். அப்படியா? ஓகே ஓகே. மேலே ஏறி பார்க்கும்போது தள்ளிட்டாங்க அவன். ஓஹோ, அப்படியா? யார் தள்ளிட்டா? அப்ப இந்த கோபுரம் நின்று, இந்த வேலை நின்று போச்சு. அப்படியா? 87% தான் கட்டிருக்காங்க. அப்படியா? அப்படிங்களா? மேலே தான் அப்படியே ஃபுல்லா தெரியுது. இல்லங்களே, ஆனா இப்போ ராஜராஜனோட சக்சஸர் வந்து அவர் பையன் தான் இல்லைங்களா? அந்த இது அவங்களே தான் தள்ளிருக்கணும். அப்ப அவங்களே தான் தள்ளிருக்கணும் இல்லையா? இல்ல, சிலோன்ல இருந்து வந்திருக்காங்க. యుద్ధంలో రాజరాజ చోళుని ఓడించలేము.
అందుకని మహేంద్రరాజు శ్రీలంకలో బౌద్ధ మతానికి చెందిన ఒక అమ్మాయిని రాజరాజ చోళుని కోటకి పంపించారు. ఆ అమ్మాయి కొంచెం కొంచెంగా రాజుకి దగ్గరైంది. తంజావూరు పెద్ద గుడిలో 8వ అంతస్తులో నిలబడి పనిచేసేవాళ్ళని రాజరాజ చోళుడు ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఆ అమ్మాయి కిందకి తోసింది. అలా కింద పడిన వెమ్మటే ఆయన చనిపోయారు. ఇదే కారణంగా ఈ గుడిని పూర్తిగా కట్టకుండా అలానే వదిలేశారు. ఇలాంటి ఒక దుర్మరణం జరిగిన వెమ్మటే ఆయన కుమారుడైన రాజేంద్ర చోళుడు ఈ స్థలం రాసిలేని స్థలం అని అనుకోని కొత్తగా రాజధాని నగరాన్ని క్రియేట్ చేశారు. దాని పేరే గంగైకొండ చోళపురం. ఇదే ఇక్కడ ఉండే ప్రజలు చెప్పే విషయం. రాజరాజ చోళుని కుమారుడైన రాజేంద్ర చోళుడు ఎందుకు పగబట్టి వెళ్ళి శ్రీలంకని మొత్తం జయించాడో ఈ కథే మనకు క్లియర్గా చెప్తుంది. ఇంకా దాకున్న మహేంద్రరాజును కనిపెట్టి ఆయన్ని తీసుకొని వచ్చి జీవితాంతం ఖైదీగా బంధించాడు రాజేంద్ర చోళుడు. క్రీస్తుశకం 1029లో 5వ మహేంద్రరాజు జైల్లో మరణించాడు. రాజరాజ చోళుని మరణం గురించి కానీ లేదా ఆయన సమాధి గురించి కానీ ఎందుకు ఏ ఒక్క రికార్డ్స్ లేవని ఈ కథ మనకు క్లియర్గా చెప్తుంది. అయినా దీన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర సాలిడ్ అయిన ఎవిడెన్స్ లేవు. సో రాజరాజ చోళుని సమాధిని ఇంకా ఆయన మరణానికి కారణం కనిపెట్టే ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. అయినా కానీ నేను రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా కనిపెడతానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను మీ ప్రవీణ్ మోహన్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను త్వరలో మళ్ళీ కలుస్తాను. బాయ్.